ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీజినో కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పమాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. డివోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు లలితా సహస్రనామాల్లో 107వ ఎపిసోడ్లో ముఖ్యంగా మనం ఈరోజు 212, 213, 214 నామాల గురించి తెలుసుకుందాం ఈరోజు. ఎందుకంటే అది ఒక లైన్ కాబట్టి. 212వ నామాన్ని కనుక తీసుకున్నట్లయితే మహారూప అంటే ఇది అసలు ఎందుకు తెలియాలి? మహారూపం అది అమ్మవారి యొక్క రూపము, చిన్న రూపం కాదు, అది గొప్ప రూపం. అది ఏమిటా గొప్ప రూపం అండి? ఏమి మనకి ఇలా 10 చేతులు అలా కనిపిస్తుందా అంటే కాదు, ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటిది అమ్మవారి. ఇదంతా మహత్ కదా. కాబట్టి ఏంటంటే ఇందులోనే సీక్రెట్ ఏం దాగి ఉందంటే మీకు కనిపిస్తున్న ప్రతీది అమ్మవారు అనేటువంటి భావన. అదేవిధంగా మహాపూజ్య అంటే గొప్పగా పూజింపదగినటువంటిది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహారూప అని వెంటనే మహాపూజ్య, మహాపాతక నాశిని అనేటువంటి నెక్స్ట్ నామం వస్తుంది సహజంగా చూసుకున్నట్లయితే. అంటే ఏమిటి ఇక్కడ ఈ గొప్ప రూపం ఏంటి ఆ అమ్మవారు అంటే? విశ్వం మొత్తం అమ్మవారే, ఎందుకంటే శక్తి నుంచి అదంతా ఉద్భవించింది కదా. అంటే ఇది మొత్తం అమ్మవారే అనేటువంటిది ఒక ఆలోచనని మనకు కలిగింపజేస్తూ లలితా సహస్రనామాల్లో ఆ వసిన్యాది వాగ్దేవతలు మహాపూజ, ఈ మొత్తం విశ్వాన్ని పూజించు అని చెప్పి చెప్తున్నారు. ఇన్నర్ మీనింగ్ అంటే నువ్వు ప్రతీది అమ్మవారు అనేటువంటి భావనతో ఉండు. అదేవిధంగా పూజింపదగినటువంటిది అమ్మవారు అని చెప్పి చెప్పడం. పూజించడం అంటే మనం గతంలో ఆల్రెడీ చెప్పుకున్నాం, కేవలం ఫోటో పెట్టుకుని నామం పూజ చేసుకుంటూ ఉండడమే కాదు, ఈ విశ్వం మొత్తం ప్రతీది కూడా అమ్మవారు అనేటువంటి భావనతో పూజించడం అనేటువంటిది. అదేవిధంగా మహాపాతక నాశిని, మహాపాతకాలను నాశనము చెయ్యగలది. రకరకాల పాతకాలు ఉంటాయి, మనం పంచమహాపాతకాలు అంటూ ఉంటారు. ఏమిటా పంచమహాపాతకాలు అంటే ఏవైతే ఇప్పుడు చూడండి, మనకి డ్రింకింగ్ కూడా వన్ ఆఫ్ ది పంచమహాపాతకం, దొంగతనం చేయడము, ఇట్లా కొన్ని ఉన్నాయి. వాళ్ళు అలా అలవాట్లున్న వ్యక్తితో తిరగడం కూడా పంచమహాపాతకం అట. మరి అటువంటి పంచమహాపాతకాలు పోవాలంటే ఏం చేయాలండి? అమ్మవారికి నామస్మరణ ద్వారా అయిపోతుంది. అనేకమైనటువంటివి ఇప్పుడు మనకి లలితాసహస్రనామాల్లో ఏం చెప్తారంటే, ఒక్క నామాన్ని కనుక మీరు స్మరించగలిగితే ఆ నామం మీకు ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా దహింపజేసి ఇంకేమైనా మిగిలిన్నాయా అని అడుగుతుందట. ఎలా సాధ్యం అది? ఎందుకంటే ఇక్కడ మహాపాతక నాశిని అని చెప్పి చెప్పడం జరిగింది. మహాపాతకాలన్నింటినీ నాశనం చేసేస్తుంది. ఎలా నాశనం చేస్తుంది? చిన్న లాజిక్ ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైతే మీరు ముందు చెప్పినటువంటి నామాల్లో ఇక్కడ మహారూప, మహాపూజ, మహాపాతక నాశిని, ఈ మొత్తం విశ్వం మొత్తం ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఈ యొక్క మహారూపం అమ్మవారే అని చెప్పి తెలుసుకొని పూజిస్తున్నట్లయితే మీ యొక్క పాతకములు తొలగిపోతాయి, మహాపాతకాలన్నీ నాశనం చేయగలుగుతుంది. చూడండి ఇక్కడే గొప్ప లాజిక్ ఉంది ఇందులో. ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి అమ్మవారిని తెలుసుకుంటున్నాము ఫస్ట్, ఈ విశ్వం మొత్తం అమ్మవారే అని తెలుసుకుంటున్నాము, పూజిస్తున్నాము. పూజించినటువంటి ఏంటి? పూజ గదిలోనే పూజించడం కాదు, ప్రతి మనిషిలో ఉన్న అమ్మవారిని, ప్రతి వస్తువులోని, ప్రతి దానిలో అమ్మవారిని చూస్తున్నాము. అలా చూసినప్పుడు ఇంక మహాపాతకాలు ఎక్కడ ఉన్నాయి మనకి? ఈ లాజిక్ని కనుక పట్టుకోగలిగితే భగవంతుడు ఏంటో అర్థమవుతాడు. ఇది కనుక ఎవరైనా చేయగలిగితే ఈ నామం మొత్తము కూడా ఓం మహారూప, మహాపూజ, మహాపాతక నాశిని అనేటువంటిది నామం కనుక ఎవరైనా చేయగలిగితే, నమః అని చెప్పి లాస్ట్లో పెట్టుకోగలిగితే, వాళ్ళు కేవలం పోనీ ఇది ఒక్క నామం అయినా సరే ఓం మహాపాతక నాశిని అయి నమః అని, మనం కృతజన్మల్లో ఏవో పాపాలు చేసి ఉంటాం తెలియకుండా, లేదా ఈ జన్మల్లో అయినా కొన్ని తెలుసో తెలియక అజ్ఞానంలో చేసినప్పుడు ఆ పాతకాలం తొలగిస్తే, ఎప్పుడైతే తొలగిస్తుందో మనకు ఉండేటువంటి యోగములు అక్కడ ప్రారంభమవుతాయి. జాతచక్రంలో గొప్ప యోగం ఉందండి అంటూ ఉంటారు.
ఆ గొప్ప యోగం ఎందుకు బయటకు రావట్లేదు? చూస్తేనేమో గ్రహాలు బాగున్నాయి కానీ ఎటువంటి రిజల్ట్స్ రావట్లేదు, బికాజ్ ఆఫ్ మహాపాతకాలు కొన్ని మనల్ని అడ్డగిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మహాపాతక నాశిని అనేటువంటి నామము మీ పాతకం, అంటే మీరు చేసినటువంటి మహాపాతకమును తొలగిస్తుంది. శ్రీమాత్రే నమః.